మొన్నటికి మొన్న మన దేశంలో ఓ వ్యక్తి చేసుకున్న హెయిర్ కటింగ్ కూడా ప్రముఖంగా వార్తల్లోకి చేరింది కారణం ఆయన అచ్చం నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్లా కటింగ్ చేసుకుని సంబర పడిపోయాడు అచ్చం కిమ్లాగా ఉండడంతో బార్బర్ కూడా ఎంజాయ్ చేశాడు నిజానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచ వ్యాప్తంగా జనాలకు ఇతని పేరు సుపరిచితమే ఇతను వార్తల్లో నిలిచేది కొన్నిసార్లు అయినా తన ప్రత్యేకతను చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు కిమ్ జోంగ్ పేరు మరోసారి వైరల్ అవుతోంది అందుకు కారణం కిమ్ మరో దుస్సాహసానికి పూనుకున్నాడు శత్రు దేశాలను టార్గెట్ చేస్తూ మళ్లీ భారీ క్షిపణులతో పరీక్షలు మొదలపెట్టాడు కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఉత్తర కొరియా మరోసారి దుందుడుకు వైఖరి ప్రదర్శించింది సుదూర లక్ష్యాన్ని ఛేదించే క్రూయిజ్ క్షిపణి ఆదివారం పరీక్షించినట్టు ఉత్తర కొరియా మీడియా సోమవారం వెల్లడించింది ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై అమెరికాతో సాగుతున్న సుదీర్ఘ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అలజడి సృష్టించిందని చెప్పాలి పైగా అగ్రదేశాలు ఉలికి పడేలా చేసిన గొప్ప ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధ

అని అభివర్ణించింది క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక పత్రిక రుడాంగ్ ప్రయోగ వాహనంపై ఉన్న ఐదు ట్యూబ్లను ఒకదాని నుంచి క్షిపణి గాల్లోకి లేవడం ఈ వీడియోలో కనిపించింది ఉత్తర కొరియా తన సైనిక కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా క్షిపణులను పరీక్షించడం మొదలుపెట్టింది ఈ ప్రయోగాల ద్వారా పొరుగు దేశాలు అంతర్జాతీయ సమాజాన్ని బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టిందని చెబుతున్నారు విశ్లేషకులు ఇటువంటి ప్రయోగాలు ఉత్తర కొరియా ఆయుధాల సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే క్షిపణి పరీక్షలను శనివారం ఆదివారం రెండు రోజులు నిర్వహించినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది ప్రయోగ స్థానం నుంచి దూసుకుపోయిన క్షిపణి పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణించింది ఉత్తర కొరియా ప్రాదేశిక జిల్లాలు దాటి లక్ష్యాన్ని చేరుకుందని కేసీఎన్ఏ తెలిపింది తమ పరీక్షలు విజయవంతం అయ్యాయని ఇది శత్రు మూక్కలను నిరోధించే మరో పవర్ఫుల్ వెపన్ అని వ్యాఖ్యానించింది ఉత్తర కొరియా అణ్వాయుధాలు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలపై ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నాయి అయితే అమెరికా దండయాత్ర నుంచి తమను తాము రక్షించాల్సిన అవసరం ఉంటుందంటోంది నార్త్ కొరియా అయితే ఉత్తర కొరియా విధించబడిన ఆంక్షలలో క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడంపై మాత్రం నిషేధం లేదు గతంలోనూ ఈ దేశం ఇటువంటి క్షిపణులను పరీక్షించింది అయితే తాజా క్షిపణి పరీక్ష మాత్రం పొరుగు దేశాలకు గణనీయమైన ముప్పును సూచిస్తోందని యవా ఉమెన్స్ యూనివర్సిటీలో ఉత్తర కొరియా స్టడీస్ ప్రొఫెసర్ పార్క్వాన్ గాన్ అన్నారు ఉత్తర కొరియా అణు ఆయుధాలను క్రూయిజ్ క్షిపణులకు కూడా అమర్చే అవకాశం ఉంది అయితే దానికన్నా ముందు వివిధ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి మరిన్ని పరీక్షలు జరిగే అవకాశం ఉంది అని ఆయన అన్నారు గత నెలలో జరిగిన దక్షిణ కొరియా అమెరికా సైన్యం సంయుక్త విన్యాసాలకు ఉత్తర కొరియా నిర్వహించిన ఏ ప్రయోగం జవాబుగా ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు కానీ చైనా విదేశాంగ మంత్రి వాంగే వాదన మరోలా ఉంది క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించడం వెనుక అమెరికా చైనాను రెచ్చగొట్టే ప్రయత్నం కాదని సమర్థించారు మిడిల్బరీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ కు చెందిన జెఫ్రీ చెబుతున్న మేరకు తాజా క్షిపణులు దక్షిణ కొరియా జపాన్ దేశాల్లో అన్ని ప్రాంతాలను లక్ష్యం చేసుకున్నట్టుగా ఉందన్నారు పైగా వీటికి అనువ వార్ హెడ్ ను బిగించుకునే అవకాశం ఉంది దీంతో అమెరికాకు మళ్లీ టెన్షన్ మొదలైంది నిజానికి సూపర్ పవర్ నేషన్ అయిన అమెరికాకు ఉత్తర కొరియా కురకరాని కొయ్యగా మారాడు ఉత్తర కొరియా నియంతా కిమ్ కొన్నాళ్లుగా అనారోగ్యం పాలయ్యాడని చనిపోయేలా ఉన్నాడని అంతా ప్రచారం జరిగింది దీంతో ఇటీవలనే మళ్లీ ప్రయోగాల్లో దూకుడు పెంచారు దేశం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుంటే కొత్త క్షిప్ని పరీక్ష చేసి అమెరికాతో పాటు జపాన్ దక్షిణ కొరియా దేశాలకు సవాల్ విసిరాడు అయితే కిమ్ మాత్రం కొత్త కొత్త ఆయుధాల సేకరణ పైన దృష్టి పెట్టడం కవింపు చర్యల కిందే వస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నామని బడైన్ తెలిపారు మిలిటరీ డ్రిల్ తర్వాత ఉత్తర కొరియా ఈ క్షప్ణి పరీక్ష చేసింది సైనిక విన్యాసాలకు హాజరైన కిమ్ మిస్సైల్ టెస్ట్ కు మాత్రం హాజరు కాలేదు జపాన్ వరకు ఈ క్షిపణి దూసుకెళ్తుంది నార్త్ కొరియా తయారు చేసిన తాజా క్షిపణి దాదాపు బాలిస్టిక్ క్షిపణి అంత ముప్పును సృష్టిస్తుంది దీనికి హెడ్ అమరిస్తే ప్రమాదం మరింత తీవ్రతమవుతుంది క్షిపణుల గమనాన్ని గుర్తించే రాడార్లను తప్పించుకుని ఇది ప్రయాణించగలదు దీంతో ఇతర దేశాలు కిమ్ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నాయి ఉత్తర కొరియాతో చర్చల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై జపాన్ దక్షిణ కొరియా చర్చలు జరుపుతున్నాయి ఇదే సమయంలో మిస్సైల్ టెస్ట్ ను చేసి కిమ్ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించినట్టు విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి ప్రస్తుతం ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది కరోనా కోరల్ చాచి ఎంత మందిని బలి తీసుకుందో లెక్కలేదు అయినప్పటికీ కిమ్ అమెరికాతో పాటు మిత్ర దేశాలతో మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి అందుకే తాజాగా ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు కిమ్ రెచ్చిపోవడానికి అమెరికా అధ్యక్షుడు బెడెన్ నిర్లిప్ ధోరణి కూడా కారణమని మిత్ర దేశాలన్న జపాన్ దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు ఆసియా ఖండంలో ఆందోళనకర పరిస్థితులు ఈ ప్రయోగం కారణమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి ఆధునిక నియంతగా గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత జాంగ్ ఉన్ తన నాయకత్వంలో ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటున్నాడు అణు ఆయుధాలపై నిషేధాన్ని విధించిన తర్వాత నార్త్ కొరియా మరింత దూకుడును ప్రదర్శిస్తోంది అనురహిత ఆయుధాలను పెద్ద ఎత్తున ఆ దేశం సమకూర్చుకుంటోంది అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి మిస్సైల్ వాటిని సంధించడానికి వినియోగించే ట్యాంకులను భారీగా కొనుగోలు చేస్తోంది ఈ క్రమంలోనే తాజాగా అత్యాధునిక క్షిపణి నార్త్ కొరియా విజయవంతంగా పరీక్షించింది పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన టార్గెట్ ను లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ కేవలం ఏడు వేల ఏడు వందల ఎనభై సెకండ్లలోనే టార్గెట్ ను తునాతునుకల్ చేస్తుంది ఈ మిస్సైల్ ను ప్యాటర్న్ ఎయిట్ ఫ్లైట్ ఆర్బిట్ గా పిలుస్తున్నారు అయితే ఈ నెల పదకొండు పన్నెండవ తేదీలో నార్త్ కొరియా ఓ గుర్తు తెలియని ఓ ప్రదేశం నుంచి ప్రయోగించిన మిస్సైల్ టార్గెట్ ను పూర్తి చేసిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను ఈ మిస్సైల్ కేవలం ఏడు వేల ఐదు వందల ఎనభై వ్యవధిలో అధిగమించినట్లు స్పష్టం చేసింది ఈ ప్రయోగ సమయంలో కిమ్ బున్ హాజరు కాలేదని తెలుస్తోంది అయితే ప్రయోగం విజయవంతం అవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది గత ఆరు నెలల కాలంలోనే ఉత్తర కొరియా పలు క్షిపణి ప్రయోగాలు చేస్తుంది కిందటి మార్చిలో చివరి సరిగా షార్ట్ రేంజ్ బాలిస్టిక్స్ క్షిపణులు క్రూయిజ్ పరీక్షించింది తాజాగా ఇప్పుడు ఖండాంతర మిస్సైల్ ప్రయోగాన్ని చేపట్టింది దీని పరిధిలోకి దక్షిణ కొరియాతో పాటు జపాన్ దేశాలు రానున్నాయి అణ్వస్త్రాలపై నిషేధం కొనసాగుతున్న తరుణంలో ఆ దేశం ఆయుధాల సామాగ్రిపై దృష్టి సారించడం ఆసియా ఖండంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసేలా కనిపిస్తోంది ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఆహార కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో అధ్యక్షుడు కిమ్ వున్ ఆయుధ సంపత్తికే మొగ్గు చూపడంపై విమర్శలువెత్తున్నాయి ఇప్పటికే ఉత్తర కొరియా తగ్గిరున్న ఆయుధాల కారణంగా అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగే ధైర్యం చేయలేకపోతోంది ఆఫ్ఘనిస్తాన్ ఉపసంహరణ తర్వాత సూపర్ పవర్ పేరు కోల్పోయింది కిమ్ వున్ జరిపిన ఖండాంతర క్షిపణి ప్రయోగం తర్వాత తనని బుజ్జగించడం తప్ప కొరియా పీక పట్టుకోగలిగే పరిస్థితి లేదు చర్చలు ఇచ్చిపుచ్చుకోవడాలంటూ జరిగితే ఇప్పుడు అమెరికా చేయికిందనే తప్ప పై చేయిగా ఉండగలిగే అవకాశం లేదు హవాసంగ్ క్షిపణి శక్తి సామర్థ్యాలను దాని దూరవేగాలను లెక్కించి అమెరికా మీద అది చూపించగలిగే ప్రభావం ఏపాటిదో లెక్కలేస్తున్నారు అక్కడి రక్షణ రంగ నిపుణులు క్షిపణులకు అన్వాయుధాలను తగిలించి అమెరికాలోని ప్రధాన నగరాలు ధ్వంసం చేయగలిగేంత సామర్థ్యం ఉత్తర కొరియాకు ఇంకా రాలేదన్న అంచనాలు ఒక పక్కన ఉన్నప్పటికీ ఉత్తర కొరియా అతివేగంగా పలు దశలను దాటిస్తూ ఏ కార్యక్రమాన్ని కొనసాగించడం అమెరికాను ఆశ్చర్యపరుస్తోంది క్షిపణి శక్తి కంటే తనని పరీక్షించే సమయాన్ని ఎంచుకోవడంలో సుప్రీం లీడర్ కిమ్ జంగ్ జాంగ్ మాచి నిపుణుడిగా పేరు తెచ్చుకున్నాడు ఖండాంతర క్షిపిణి తయారు చేస్తున్నారని ఏడాది ఆరంభంలో కిమ్జాంగ్ ప్రకటించినప్పుడు అది జరిగే పని కాదు అని ట్రంప్ ఎగతాళి వ్యాఖ్య చేశారు ఇప్పుడు దానినే నిజం చేశాడు కిమ్ అతన్ని బెదిరించో భయపెట్టో దారికి తెచ్చుకోవడం అసాధ్యమని ఇప్పటికే తేలిపోయింది